నమస్కారం, ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. జమాత్ ఇస్లామీ ఆధ్వర్యంలో ఘనంగా బదర్ దినోత్సవం. అగ్రికల్చర్ కళాశాలలో అడ్మిషన్ల కొరకు సంప్రదించాలన్న విశాల్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. రాయల్ స్కూల్ ఆధ్వర్యంలో ముస్లింలకు రంజాన్ కిట్లు పంపిణీ. పాలిటెక్నిక్ ప్రవేశం కొరకు ఈ నెల 24వ తేదీ నుండి కౌన్సిలింగ్ జరుగుతుందన్న ప్రిన్సిపల్ విజయ్ భాస్కర్. రంజాన్ నెల 17వ తేదీని పురస్కరించుకుని జమాత్ ఇస్లామీ ఆధ్వర్యంలో యోముల్ ఫుర్ఖాన్ ను ఘనంగా నిర్వహించారు. గురువారం చాంద్బాడలోని జమాత్ కార్యాలయంలో జమాత్ ఇస్లామీ నంద్యాల శాఖ అధ్యక్షులు సీఎం జక్రియా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రసూల్ మస్జిద్ ఇమాం హఫీజ్ సలీం పర్వేజ్ మాట్లాడుతూ, ఇస్లాం చరిత్రలో ధర్మ అధర్మానికి మధ్య జరిగిన తొలి సమరమని, ఈ సమరంలో సత్యం విజయం సాధించిందని తెలిపారు. జమాత్ సీనియర్ సభ్యులు అబ్దుల్ సమద్ మాట్లాడుతూ, ఇస్లాంలో యుద్ధ ఖైదీల పట్ల కూడా న్యాయంగా వ్యవహరించేవారని తెలిపారు. 1400 సంవత్సరాల క్రితం మక్కా మసీద్ మరియు బదర్ల మధ్య అనే ప్రదేశం ఈ సంఘటన జరిగిందని, అప్పటి నుండి ముస్లింలు రంజాన్ నెల 17వ తేదీ యోముల్ ఫుర్ఖాన్ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల కారాగార సూపరింటెండెంట్ షేక్ అస్లం జమాత్ సీనియర్ సభ్యులు మోమిన్ గౌస్, జిలానీ అమీర్, చాంద్ బాషా, ఉస్మాన్ బషీర్, టీచర్ జమాల్ సిద్దిఖ్, అయూబ్, ఫిరోజ్, సద్దాం కార్యకర్తలు పాల్గొన్నారు. యోమీ ఫుర్ఖాన్ పేరుతో ఒక చారిత్రక యుద్ధం జరిగింది. ఆ యుద్ధం సందర్భంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసినాము. ఇది 24 మార్చి క్రీస్తుశకం 624లో, అంటే రంజాన్ 27లో జరిగిన మొదటి యుద్ధం. ఈ యుద్ధంలో ప్రవక్త సలాసలం ధార్మికంగానే కాదు, యుద్ధంలో కూడా కొన్ని నైతిక విలువలు ఇస్లాం ప్రకటిస్తుందని తెలియజేశారు. ప్రవక్త సలాసలం యుద్ధం ముందు తన అనుచరులకు చేసిన హితబోధలో, యుద్ధం వచ్చినప్పుడు చెట్లను వృక్షాలను నరకరాదు, వృద్ధులను చంపరాదు, స్త్రీలను చంపరాదు, చిన్నపిల్లలను చంపరాదు అనే ఒక నైతిక విలువలను, నైతికతను ప్రకటించారు. అది ఇప్పటికీ ఐక్యరాజ్య సమితిలో యుద్ధ నైతికతలో ఒక అంశంగా స్వీకరించినారు. ఇస్లాంలో విశ్వాసం ముఖ్యమైనది. 300 మంది 1000 మంది మీద అప్పుడు కేవలం విశ్వాసంతోనే విజయం సాధించినారు. ఆ యొక్క స్ఫూర్తిని పొందాలని, ప్రజలకు ఇస్లాంలో ఇస్లాం చరిత్రలో ఈ యొక్క యుద్ధం గురించి తెలియకుంటే అసలు ఇస్లాం చరిత్ర అనే పూర్తి కాదనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాము. کہ اسلام اگر ترقی کے دن اگر اس وقت جو دیکھ رہا ہے وہ بدر کی قربانیاں ہیں. 313 صحابہ تھے اور اللہ تبارک و تعالیٰ کی مدد کی کھلی نشانیاں بدر میں دیکھی گئیں, اور اللہ تبارک و تعالیٰ نے صحابہ اکرام رضوان اللہ اجمعین کو سربلندی عطا فرمایا ہے تو بدر میں عطا فرمایا ہے. تمام صحابہ اس بات سے گھبرا رہے تھے کہ سامنے جو مجمع ہے وہ بہت زیادہ ہے, لیکن اللہ تبارک و تعالیٰ جمعیت و جماعتوں کے وزن پر کامیاب نہیں فرماتے, ایمان اور یقین کے بنیاد پر کامیاب فرماتے ہیں. جس کا یقین کامل ہوگا وہ شخص کامیاب ہوگا. تو پھر بدر کے دن ہم کو یہ بات یاد دلاتا ہے کہ ہم وشواس میں کامل ہو جائے, جیسا کہ قرآن بیان کرتا ہے, یا ایھا الذین آمنوا ادخلوا فی السلم کافا, کہ اے ایمان والو تم ایمان میں پورے کے پورے داخل ہو جاؤ. کیسے؟ خوشی بھی ہو تو ایمان کے دائرے میں ہو, اور ہمارا غم بھی ہو تو ایمان کے دائرے میں ہو, اور ہمیں کسی قسم کی مجبوری ہو تو ہمارے ایمان کے دائرے میں ہے. کیا ہے صاحب مجبوری ایسی آ گئی کہ ہم باہر نکلنے پڑے, باؤنڈری آف اسلام سے باہر, ایسی بات نہیں ہو سکتی. کہ شریعت کے دائرے میں ہو, قرآن اور احادیث کے دائرے میں ہو, ایمان کے حد بندی میں ہمارا سارا عمل ہو,
غم ہے تو پھر اسی کے دائرے میں، خوشی ہے تو پھر اسی کے دائرے میں، اور اس طرح زندگی گزارنے والے انسان کو مومن اور ایمان والا کہتے ہیں، اور یہی لوگ اولئک هم الفائزون، بے شک یہی لوگ ہیں جو کامیاب ہوتے ہیں، اور انہیں کو اللہ تبارک و تعالیٰ کامیاب فرماتا ہے، اور بدر کی کامیابی، فتح مکہ کی کامیابی کے لیے ఇజ్రాయెల్ ఎడ్యుకేషన్ గైడెన్స్ మరియు కన్సల్టెన్సీ ద్వారా విద్యార్థులకు అగ్రికల్చర్లో అడ్మిషన్లు కల్పిస్తున్నామని నిర్వాహకుడు చెన్నయ్య తెలిపారు. బైపీసీ చదివిన విద్యార్థులు ఈ విద్యా సంవత్సరానికి గాను తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ నందు అడ్మిషన్ల కొరకు విశాల్ ఎడ్యుకేషన్ గైడెన్స్ కన్సల్టెన్సీని సంప్రదించాలని నిర్వాహకుడు చెన్నయ్య తెలిపారు. నంద్యాల డివిజన్లో ఉన్న ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయిన విద్యార్థులకు శుభవార్త. విశాల్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నంద్యాల ఏర్పాటు చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా ఎన్నో వందల మంది విద్యార్థులకు చేయూతను అందించి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర మరియు ఆంధ్ర, తెలంగాణలో అడ్మిషన్లు కాలేజీలో జాయిన్ చేయడం జరిగినది. ఈ సంవత్సరం 2019-2020కి తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ కోయంబత్తూర్ వారు అగ్రికల్చర్ బీఎస్సీ, బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ అడ్మిషన్లు వరకు నోటిఫికేషన్ జారీ చేసి ఉన్నారు. వచ్చే నెల 7వ తేదీ వరకు లాస్ట్ డేట్ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క బైపీసీ విద్యార్థి మేనేజ్మెంట్ సీట్ కొరకు కంపల్సరీగా ఆన్లైన్ అప్లికేషను చేసుకుంటేనే అడ్మిషన్ దొరుకుతుంది. తమిళనాడులో హెచ్బిఎస్సీ కాలేజీలు చాలా బాగున్నాయి, అక్కడ ఫీజులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ఈ నంద్యాల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిందిగా విన్నవిస్తున్నాము. మరియు ఇంకా ఎంబీబీఎస్, బీడీఎస్, ఎంబీఏ, బీటెక్ తమిళనాడు, కర్ణాటక కాలేజీలో అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. విశాల్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నంద్యాల, రామకృష్ణ డిగ్రీ కాలేజ్ దగ్గర మా ఆఫీస్ ఉన్నది. నంద్యాల పట్టణంలోని రాయల్ పాఠశాలలో ముస్లింలకు రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. స్థానిక నడిగడ్డ నబీనగర్లో ఉన్న తాహేర హెల్త్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో రాయల్ పాఠశాలలో పేద ముస్లింలకు రంజాన్ ఈద్ కిట్లు మరియు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకులు యాకూబ్ మాట్లాడుతూ, పవిత్ర ఖురాన్ సందేశానుసారంగా నిరుపేద ముస్లిం కుటుంబాలు పవిత్ర రంజాన్ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని, జకాత్ రూపంలో తీసిన డబ్బు ద్వారా 8 సంవత్సరాలుగా ఈద్ కిట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఇషాక్ వలీ, హఫీజ్, హుసేన్ బాషా, అబ్దుల్ హదీ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని మా రాయల్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో, తాహేరా హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం దాదాపు 8 సంవత్సరాల నుంచి 150 కిట్లు, 150 చీరలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. పేదలు కూడా రంజాన్ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలనే ఉద్దేశంతో మా శక్తి మేరకు మా సంస్థ ద్వారా ఈ కార్యక్రమం చేస్తూ ముందుకొస్తున్నాము. సో అల్లా దయ వల్ల మేము చేసే కార్యక్రమానికి మున్ముందు ఇంకా ఎక్కువ చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. ఈమాన్ కి అజీమ్ షాన్ దౌలత్ సే మాలమాల్ కియా అల్లాహ్ రబ్బుల్ ఇజ్జత్ జిందగీ గుజారనే కే కుచ్ ఉసూల్ హమ్ సబ్ కో బతలాయా. జిందగీ గుజారనే కే కుచ్ ఉసూల్ హై హమ్ సబ్ కే ఉస్మే ఏక్ కానూన్ ఏక్ ఉసూల్ యే భీ హై కే ఇన్సాన్ అప్ని జిందగీ మే జో భీ కమాతా హై లిహాజా ఉస్ కమాయి మే అప్ని బీవీ బచ్చోం కే సాథ్ సాథ్ ఔర్ గరీబ్ లోగోం కా భీ హిస్సా హై జిసే జకాత్ కహతే హై. مالداروں کے لیے اللہ رب العزت قانون لگایا کہ تم اپنی کمائی میں سے کچھ حصہ نکالو اور میرے مجبور بندوں اور بندیوں پر جو ہے تم کو خرچ کرو. اللہ پاک ان کو حکم کیا کہ تم خرچ کرو. اسی کے نہش پر جناب ڈاکٹر یعقوب صاحب، جناب اسحاق ولی صاحب اور ان کی جو بھی فیملیاں ہیں، بڑی نیک بخت اور بہت جو ہے نیک خاندان ہے. غریبوں کے زندگی میں ایک چھوٹا سا روشنی دیکھنا چاہتے ہوئے ہمارے جیسا اسلام کے طریقے میں جو کمائی کا جو اس کا فطرہ جو کاٹنے کا ہے اس فطرے میں سے اور غریبوں کو عید، ایک عید منانا کیسا ہے، یہ رمضان کی عید
रमजान की ईद एक सौकारों की नहीं है। इस्लाम के कानून में सौकार गरीब कोई भी फर्क नहीं, सब लोग भी एक ही तरीके से रमजान को मनाना चाहते हैं। इस मनाने में हम भी उनके गरीबों की खुशी में शामिल होके आपको भी एक अच्छी ईद मनाने में हमारे भी थोड़ा ताकत देके आपको दिलों में जगह पहचाने के लिए हमें ये रमजान का ईद किट और పాలిసిట్ 2019లో అర్హత సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ఈ నెల 24వ తేదీ నుండి కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని ప్రిన్సిపల్ విజయ్ భాస్కర్ తెలిపారు. విద్యా అర్హతల ధృవపత్రాల పరిశీలన షెడ్యూల్ ప్రకారం మే 24వ తేదీ నుండి 29వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి ప్రారంభమవుతుందని విద్యార్థులు పాలిసిట్ 2019 హాల్ టికెట్, పాలిసిట్ ర్యాంక్ కార్డు, 10వ తరగతి సర్టిఫికేట్, 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రము మరియు ఆధార్ కార్డు మొదలగు ఒరిజినల్స్తో పాటు 2 సెట్లు జిరాక్స్ కాపీలను తీసుకుని రావాలన్నారు. వెరిఫికేషన్ చేసుకున్న విద్యార్థులు షెడ్యూల్ ప్రకారం మే 27వ తేదీ నుండి 30వ తేదీ వరకు కళాశాలకు ఆప్షన్ ఇచ్చుకోవచ్చన్నారు. మే 31వ తేదీ ఆప్షన్స్లను మార్చుకునే అవకాశం ఉంటుందని, జూన్ నెల 2వ తేదీ కళాశాలల కేటాయింపు జరుగుతాయన్నారు. కర్నూలు జిల్లా ఎస్టీ అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన ఎస్జీపీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మాత్రమే జరుగుతుందని, నమోదు రుసుము ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 400 రూపాయలు మరియు ఓసీబీసీ విద్యార్థులకు 700 రూపాయలు, ఎన్సీసీ పిహెచ్ క్యాప్ స్పోర్ట్స్ కేటగిరీలకు సంబంధించిన వారికి షెడ్యూల్ ప్రకారం విజయవాడ, విశాఖపట్నం మరియు తిరుపతిలలో జరుగుతాయని తెలిపారు. పాలిటెక్నిక్లో ప్రవేశం వరకు పాలిసెట్ కౌన్సిలింగ్ 24వ తేదీ నుంచి మొదలవుతుంది. ఈ పాలిసెట్ కౌన్సిలింగ్లో 2 ప్రక్రియలు ఉంటాయి. 1 సర్టిఫికేట్ వెరిఫికేషను, 2 ఆప్షన్ ఎట్. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషను 24వ తరగతి నుంచి 29వ తేదీ వరకు జరుగుతుంది. ఆప్షన్ ఎంట్రీ అనే ప్రక్రియ 27వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చే విద్యార్థులందరూ కూడా వాళ్ళ వెంట ఒరిజినల్ సెట్, 2 సెట్లు జిరాక్స్ కాపీ తీసుకురావాలను. వాళ్ళు తీసుకురావాల్సిన సర్టిఫికేట్ పాలిసెట్ ర్యాంక్ కార్డ్, పాలిసెట్ హాల్ టికెట్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్, క్యాష్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్. వీటితో పాటు ఓసీబీసీ వాళ్ళు 700 రూపాయలు రుసుం కట్టవలను, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 400 రూపాయలు రుసుం కట్టవలను. వీళ్ళందరూ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 2 సెట్లు జిరాక్స్ కాపీలు తీసుకొని రావాలి. తర్వాత వీళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత 2వ ప్రక్రియ అయిన ఆప్షన్ ఎంట్రీ 27, 28 తారీఖులలో 1వ ర్యాంక్ నుంచి 45,000 ర్యాంకు వరకు జరుగుతుంది. 29, 30 తారీఖులలో 45,001 నుంచి చివరి ర్యాంకు వరకు జరుగుతుంది. 31వ తారీఖు వచ్చేసి ఏదైనా సరే ఇంతకుముందు ఆప్షన్ తెచ్చుకుంటే వాళ్ళు ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు. 2వ అలాట్మెంట్ ఆర్డర్లు వస్తాయి. 6వ తారీఖు వచ్చేసి వాళ్ళకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జమాతే ఇస్లామీ ఆధ్వర్యంలో ఘనంగా బదర్ దినోత్సవం. అగ్రికల్చర్ కళాశాలలో అడ్మిషన్ల కొరకు సంప్రదించాలన్న విశాల్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. రాయల్ స్కూల్ ఆధ్వర్యంలో ముస్లింలకు రంజాన్ కిట్లు పంపిణీ. పాలిటెక్నిక్ ప్రవేశం కొరకు ఈ నెల 24వ తేదీ నుండి కౌన్సిలింగ్ జరుగుతుందన్న ప్రిన్సిపల్ విజయ్ భాస్కర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజాటీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.